అనేది నా అభిప్రాయం. రాజమోహన్ రెడ్డి గారు, ఈరోజు సరే ఉప ఎన్నిక సందర్భంగా కూడా మీరు గతంలో రాజ్యసభ గతంలో మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదాకి సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా ఇచ్చారు. అదే ఈ ఉప ఎన్నికలో కూడా మీరు కేంద్రం మీద చాలా ఘాటుగా మాట్లాడారు. ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు మాట్లాడారు, కానీ కనీసం ఎవ్వరు మాట్లాడట్లేదు కదా. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సి వస్తున్నప్పటికీ, అంటే వాళ్ళు అడిగారు కాబట్టి సరే ఒక గిరిజన మహిళ ఇవ్వచ్చు, కానీ ఈ సందర్భంగా కూడా ఎవరు మాట్లాడలేదు, మీరు మాత్రమే మాట్లాడుతున్నారు ఎందుకు? అంటే అట్లా కాదండి, ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రానే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దే హావ్ గాట్ అబ్సల్యూట్. ఈవెన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినా లేకపోయినా కూడా ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఆమె శ్రీమతి ద్రౌపది ముర్ము గారు గెలుస్తారు, గెలవడం తథ్యం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన మోడీ గారికి చాలా విషయాల్లో మద్దతుగానే చేస్తున్నారు. ఆయన మరి మన రాష్ట్రానికి లౌకికంగా చేసుకోవాలి కదండి, ఏదైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు సమకూర్చడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మరి దురదృష్టం ఏంటంటే మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన అంతకుముందు ప్రధానమంత్రి గారు చెప్పిన వాగ్దానాన్ని ఈయన ఎన్నికల సందర్భంలో 2014లో చాలా చెప్పాడు. ఆయన మనం అందరం చూశాం, అక్కడ తిరుపతి వెంకన్న సాక్షిగా కూడా మనం చూశాం. వెంకయ్యనాయుడు నాడు నేడు ప్రస్తుత ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు తర్జుమా చేశారు ఆయన లాంగ్వేజ్ ని. ఆ పరిస్థితుల్లో ఆయన చెప్పాడు ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తానన్నాడు. అన్ని కార్యక్రమాలు చెప్పినటువంటి విభజన కార్యక్రమాలు, విభజన రాష్ట్రాన్ని విభజించినటువంటి అప్పుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామన్నాడు. మనకు పోలవరం ప్రాజెక్టు కట్టించడం కోసం స్పెషల్ స్టేటస్ అండి, ముఖ్యంగా నిజంగా స్పెషల్ స్టేటస్ ఇస్తుంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది కదా. మనకు 1000 కిలోమీటర్ల యొక్క సముద్ర తీరం ఉందండి, 974 కిలోమీటర్లు. ఎన్ని హార్బర్స్ కట్టి ఉండొచ్చు, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ కట్టి ఉండొచ్చు, ఎంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగి ఉండేది. మనం వద్దన్న వచ్చి ఇండస్ట్రియలిస్ట్ దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుండేవాడు. ఆ విధంగా పారిశ్రామికంగా రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఉండేది కదా. ఈ రాష్ట్రం నిజంగానే అగ్రేరియన్ స్టేట్. ఇప్పుడు విభజన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత మనకి హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ ఓన్లీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తయారైంది. పరిశ్రమలు ఏమీ లేవు మనకి, ఈవెన్ ఐటీ కూడా చాలా తక్కువ. ఈనాడు విశాఖపట్నాన్ని సక్రమంగా డెవలప్ చేస్తే అది గొప్పగా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ సిటీగా కూడా డెవలప్ కావచ్చు విశాఖపట్నం. అది నిజంగా మన రాష్ట్రానికి క్యాపిటల్ కావలసినటువంటి పట్టణం విశాఖపట్నం అనేది నా దృఢ విశ్వాసం. రాష్ట్రం విడిపోయినప్పుడే మనం కర్నూలులో హైకోర్టు పెట్టి విశాఖపట్నంలో మన రాజధాని పెట్టుంటే, మిగతా అది క్యాపిటల్ పెట్టుంటే ఈనాటికి విశాఖపట్నం గొప్ప రాజధానిగా తయారై ఉండేది. మరి ఆర్థిక పరిస్థితులు కూడా, ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని అంతా కూడా హైదరాబాద్ అయితే ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నదో విశాఖపట్నం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి ఉండేది. ఆనాడు రాత్రి మనం తమిళనాడు ఆంధ్ర మద్రాసు నుంచి విడిపోడే పెట్టుకొని ఉంటే అటువంటి పరిస్థితుల్లో కనీసం నిన్న విడిపోయినప్పుడైనా చంద్రబాబు గారు పెద్ద మనస్సుతోటి గొప్పగా మంచిగా ఆలోచించి, ఆయన ఆలోచన ఏమో గొప్పగానే ఉంటది కానీ ఇంటెన్షన్స్ సరిగా లేని పరిస్థితుల్లో జరిగినటువంటి ప్రమాదం ఇది. అది అక్కడ తీసుకెళ్లి బీసీ సాయిల్స్ క్యాపిటల్ పెట్టేస్తానని అన్నాడు. అదే మంగళగిరిలో 4000 ఎకరాలకు పైనే ఉందంటాడు మంచి ల్యాండ్, అక్కడ పెట్టుంటే కూడా విజయవాడ గుంటూరు 2 ట్విన్ సిటీస్ గా తయారయ్యి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లో అది దగ్గర సిటీ అనుకోండేది, ఇక్కడ కూడా విజయవాడ గుంటూరు కలిసిపోయి ఉండేది, గొప్ప రాజధానిగా తయారై ఉండేది. అట్లా చేయకుండా అక్కడెక్కడో బీసీ సాయిల్స్ లో నల్లరేగడ పొలాల్లో బంగారు పండించే పొలాల్లో అక్కడికి తీసుకెళ్లి పెట్టి ఆ రైతులు వాలంటీర్ గా వాళ్ళు పాపం ఇచ్చి ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. అట్లా కాకుండా ఆయన వైజాగ్ లోనే క్యాపిటల్ పెట్టుంటే, కర్నూలు హైకోర్టు పెట్టుంటే గొప్పగా ప్రజలు అభినందించేవారు ఆయన్ని. ఈనాడు గొప్పగా అసలు ఇంకేం మారు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అభివృద్ధి చేసి ఉండేవారు. ఎంత ఇంటెన్షన్స్ బాగలేకనే ఆలోచనలు సరైనటువంటి ధ్యేయం లేకుండా నడిచేది, స్వార్థంతో నడిచేది, అదొక ఎగ్జిక్యూటివ్గా మనం క్యాపిటల్ ని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకునే ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో చేసిన పరిస్థితి అండి ఇది. అందుకనే ప్రజలు ఈరోజు ఏం ప్రజలు అందరూ కూడా అంత
తెలుసుకోలేని పరిస్థితులు లేరు కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాన అందరూ ప్రతి బిడ్డ చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కాదు మెస్ ఛార్జెస్ అని ఇచ్చి గొప్పగా అందరినీ ఆదుకుంటూ చదివిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి బిడ్డ చదువుకుంటున్నప్పుడు ఆ మాత్రం విశ్లేషణ చేసుకోలేరండి. మనం చేసేది ఎత్తుగడలు, మనం చేసేది దౌర్దిద్ర చేష్టాలు, దౌర్భాగ్య చేష్టాలు ఎవరు తెలుసుకోలేరా? తెలుసుకున్నందువల్లే కదా చంద్రబాబు గారు ఏం చేసినా సరే ఎన్ని టీవీల్లో ఎన్ని పత్రికల్లో ఆయనకున్న పత్రికలు టీవీలు అన్ని కూడా చెప్పినా సరే ఆయన ఆదరించే పరిస్థితుల్లో లేరనేది నా అభిప్రాయం. అసలు నిజంగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం అంతా ఇంత అండి. కంబైన్డ్ రాష్ట్రంలోనే దాదాపు 9 సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఆ మాత్రం ధ్యేయము ఇంటెన్షన్ సరిగా లేకపోవడం అనేది దురదృష్టం అని నేను అభిప్రాయపడుతున్నాను. నిజంగా దురదృష్టవంతులు ఈ రాష్ట్ర ప్రజలను కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సరైన పరిపాలకుడు దొరకడం కూడా ప్రజల అదృష్టం. అది ఇన్ని దుర్మార్గంగా ఈనాడు 5 సంవత్సరాలు ఒట్టిగా గడిపేశాడు. రాష్ట్రం ప్రజలందరినీ కూడా ఆడ క్యాపిటల్ పెట్టుకుంటే నాకు నడిబొడ్డులో భలే ఉంటుందిలే, ఎవరు జగన్మోహన్ రెడ్డి వల్ల కాదులే అనుకున్నాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోయి ఉంటే చంద్రబాబు దగ్గర నుంచి రాజ్యం తీసుకోవడం కష్టమయ్యేది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన రాజ్యం తీసుకోవడం తిరిగి తీసుకోవడం అయ్యే పని కాదనేది నా అభిప్రాయం. రైట్. కానీ రాజమోహన్ రెడ్డి గారు ఈరోజు మొత్తం అంటే సరిగ్గా గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రీ పారిశ్రామిక సదస్సుకి హాజరవ్వడము, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఈరోజు ఏంటి పెట్టుబడులు రావాలి అని అంటే ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు. సరే, ఆయన చాలా శాయశక్తిలా ప్రయత్నించారు, ప్రయత్నించి అవి ఫ్రూట్ఫుల్ అయ్యే టైంలో అలాంటి సంఘటన జరిగింది. ఈరోజు మళ్ళీ కూడా పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఏం చేయాలంటారు? అంటే అండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన పర్యవేక్షణలో ఇండస్ట్రీ మినిస్టర్ కూడా నడుస్తాడు. తప్పనిసరిగా మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయండి. అసలు నిజంగా ఇస్తానన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే ఇప్పుడైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఇవ్వచ్చు కూడా. నేను చెప్తున్నాను, ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే. ఈనాడు కాకపోతే ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది కాబట్టి మోడీ గారికి సరిపోయింది. కానీ ఆయనకి హంగ్ పార్లమెంట్ వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న 19లో కూడా చెప్పాడు, మన దురదృష్టం అక్కడ అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది అని. అదే నిజంగానే హంగ్ పార్లమెంట్ అయి ఉంటే మనం 22 మంది ఎంపీలు గెలుస్తున్నాం. నిజంగానే నేను కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చాను, మాకు 25 ఎంపీలు ఉండి తప్పనిసరిగా మనం స్పెషల్ స్టేటస్ సాధిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానిలో అంటే హంగ్ పార్లమెంట్ వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, దానిలో మనం భాగస్వాములు అవుతాం. ఆ భాగస్వాములు అయినప్పుడు తప్పనిసరిగా మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్పిన మాటలు తప్ప వేరేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నారు, మీరు 22 మంది ఇచ్చాం కదా మీకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదంటే నేను మోడీ గారిని మనం ఏం చేయగలమండి? ఆయనకు 303 లోక్సభ సభ్యులు వచ్చారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో కొంత మద్దతు అవసరం ఉంది కదా, మద్దతున్నా ఆయన బిజెడి ఇచ్చాడు కదా, అది చాలు వాళ్ళకి. తర్వాత ఇంకా చిన్న చిన్న పార్టీలు ఇస్తారు, మనం మీకు పోయినా తప్పనిసరిగా శ్రీమతి ద్రౌపది గారు తప్పనిసరిగా రాష్ట్రపతి అవ్వడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్తున్నానండి, మోడీ గారికి అబ్సల్యూట్ మెజార్టీ రాదని కదా చంద్రబాబు గారు బయటకు వచ్చి ఆయన నానా దుర్భాషలు ఆడాడు. లేకపోతే చంద్రబాబు గారు మెడబెట్టి నెట్టితే బయటకు వస్తాడండి, ఆయనేం సామాన్యుడు కాదు కదా. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు కూడా అనుకున్నారు ఇది అసలు మోడీ గారు తిరిగి గెలవడం జరిగే పని కాదు అని పోయి కాంగ్రెస్ వాళ్ళని నానా పార్టీలను అన్నింటినీ కలుసుకొని కౌగులించుకున్నాడు కదా, మనం చూసాం కదా ఆయన చేసిన విన్యాసాలు అన్ని కూడా. ఆ పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. అయ్యాయిని డిమాండ్ చేసే పరిస్థితి ఏం కాదు ఇది, తప్పనిసరిగా ఆయన అడుగుతూనే ఉంటాడు, ప్రాధాన్యపడుతూనే ఉంటాడు. మరి మోడీ గారిని కూడా నేను కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా 5 సార్లు పార్లమెంట్ గెలిచిన వ్యక్తిగా నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు మీది ఇంక మాయన మచ్చగా ఉంటుంది, మీకు దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అంతర్భాగం, మీరు రాష్ట్రాన్ని ఘోరంగా విభజించారు మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిసి. ఈనాటికైనా మరి విభజన కార్యక్రమాలు చెప్పిన అన్ని కూడా పూర్తి చేయండి, మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు మీకు కూడా అభిమానించే పరిస్థితి వస్తుందని కూడా నేను మనోజిస్తున్నాను. ప్రత్యేక హోదా
మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పినటువంటి కార్యక్రమమే కాబట్టి ఎలాంటి ఇబ్బంది మీకు రాదు, మీకు నిజంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు వేయినోళ్ళ కొనియాడతారని కూడా నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు, మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, జయజయలు పలుకుతారని కూడా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రాజమోహన్ రెడ్డి గారు, ఇంకొక అంశం, మీ పక్కనే దాదాపు మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటా వెంకయ్య నాయుడు గారు.